హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు ఇడ్లీ ఫింగర్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఎంతో ఈజీగా మరియు ఫాస్ట్గా చేసుకునే స్నాక్ ఐటమ్. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకొని వాటిని పొడవుగా ఫింగర్స్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని పొడవు పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని ఒక్కొక్కటిగా వేసి అందులో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఫ్రై చేసి పెట్టుకున్న ఫింగర్స్కి బాగా పట్టించాలి ఈ పౌడర్ని. అంతే, ఎంతో అద్భుతమైన టేస్ట్తో ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.